కేంద్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కలిసి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించి నా పేరు ప్రకటించిన పట్ల రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి నా తరపున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏ విశ్వాసమే నమ్మకంతోని నన్ను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిందో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మమ్మేయకుండా ఎట్టి పసలో కార్యకర్తల యొక్క కష్టాజితం ఫలితంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదంతోని భారీ మెజార్తో కరీంనగర్ అసెంబ్లీలో భారత జనతా పార్టీ కాషాయపు జెండాను ఎగరేబెడుతున్నది దానిలో భాగంగానే ఈ రోజు కరీంనగర్ అసెంబ్లీ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క సమావేశము ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు జరిగింది పార్టీని ఇంకా సంస్థాగతంగా మనం ఎన్నికల పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఎట్టిపసలో కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యం కరీంనగర్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం అవుతా ఉన్నది దానికి తోడు మా కేంద్ర హోమ్ శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు నా సూర్యాపేటలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ ప్రకటించిన విధంగా ఇవలా బీసీ ముఖ్యమంత్రిని మేము తెలంగాణ రాష్ట్రంలో నియమించబోతున్నామని చెప్పి ధైర్యంగా ఒక రాజకీయ పార్టీ ప్రకటించిందంటే పేద ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వానికి ఎంత విశ్వాసం నమ్మకం ఉందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు ఆలోచించాలి అందుకే ఒక పేదోడు ప్రధానైతే ఏ విధంగా పేదల గురించి ఆలోచిస్తారో మనం చూస్తాం మనం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తామంటే గతంలో ఎస్సీ ముఖ్యమంత్రి ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి ప్రగతిపాల పడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళ కానీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలోని పేదలకు న్యాయం చేయాలి బీసీలో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలి ఈ పేదలకు న్యాయం జరగాలంటే ఒక పేద వ్యక్తిని ఒక పేద వర్గానికి సంబంధించిన వ్యక్తి పేద సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇలా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరూ ఒక్కరి కావాల్సిన అవసరం ఉన్నది పేదోళ్ళందరూ ఓటు బ్యాంక్గా మారాల్సిన అవసరం ఉన్నది మీకు పేద వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావన్నా ఒక డబ్బు ఉన్నటువంటి డబ్బున్న అహంకారంతో ఈ రాష్ట్రంలో పేద ప్రజలను వంచి మోసం చేస్తూ పేద ప్రజల ఉసురు పోసుకున్నటువంటి ధనికుడు ముఖ్యమంత్రి కావన్నా ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పేద వర్గం ఆలోచించాలి బీసీ వర్గం ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తరపునటువంటి నియమించే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల చేతుల్లో ఉంది అది అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద వర్గం కావచ్చు బీసీ వర్గం పేద వర్గం కూడా ఇవాళ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది అందరు కలిసికట్టుగా ఓటు బ్యాంక్గా మారి మీ నిర్ణయాన్ని ప్రకటించండి ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి ఏ పార్టీ కూడా ప్రకటించే సాహసం చేయలే ఏ పార్టీ కూడా ప్రకటించాలని బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హామీ ఇచ్చినాం కాబట్టి ఆ హామీ నెరవేర్చే అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బండి సంజయ్ అన్న నాయకత్వం ఈ మామ వాళ్ళ పనిచేస్తే అర్థం కాలేదు ఎవరికి ఎవడు మామ ఈ మామ ఎప్పుడే
अंत एन कल रायता वालुड़ता बावड़ता बामड़ता इंत कदा अन्नदम पंचायती वे इपड़िया मूड दाक अन्नदम पंचायती पाम वरसा चपड़ी अटे एन राजकीय लब्धि पा वर्ग ओट पी इंको वर्गा वंचा की वावि वरस लेकिन अक्रम वरस प्रयत्न चयन इंतकंटे सिग्गुचे इंकोट का एपड़ना ओवैसी नोट केसीआर माम आना एपड़ना इप्ड मम इक उड़कोच माला पंचायती माला एड सुटर का कल वे अर्थ कूटर एड कल चाले मन के एट दाक वनक कथ मरी व्यंग मारता चुड़ मारते माम पंचायती एम एम पार्टी को बीआरएस पार्टी की माम अलूल पंचायती फस्ट तेलचाले माम अलूल पंचायती तेलचनर एन कन गुरी माटाले पत्तल गुरी रहस्य ओपंदी अक्रम राजकीय अक्रम राजकीय व्यभिचार संबंध गुरी माटाले राजकीय वेरे वाले दिन मैं वेरे अर्थ वाले प्रजा आलोचाले युवत आलोचाले ने मत गुरीता मेम मत विद्वेश रगुस्ता मेम बीआरएस पार्टी एम ई पार्टी कांग्रेस पार्टी मूड पार्टी तेलंगाणा राष्ट्र में उठा वातावरणा गुर्ति गमन भारतीय जनता पार्टी की अकूल మెజారిటీ ప్రజలు ఒక్కటైతున్నారు ముస్లింల లోని పేద వర్గం భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది ముస్లింల లోని కొంతమంది మేధావి వర్గం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండాలని భావించిన తర్వాత మళ్ళొక్కసారి మత విద్వేషాలు లగించాలి తెలంగాణ రాష్ట్రంలో మతం కోణతోని ఎన్నికల్లో పోటీ చేయాలి ఈ విద్వంసాన్ని విద్వేషాలను భారతీయ జనతా పార్టీకి ఆపాదించాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఎంఎం పార్టీ बीआरएस पार्टी प्रयत्न चुनाव एम एम पार्टी सपोर्ट कोसम का कांग्रेस पार्टी प्रयत्नी एम एम पार्टी एम एम पार्टी सेवजे पार्टी अरे हईदराबाद दाटी निंदा निजामाबाद पोटे मत अभी मूसको मूल मूल वनरा एम एम पार्टी करीमनगर पोटे रेजल मत करीमनगर केसीआर इच्छे पैसा मूट पैसा दमकना इन माम वर्ष कल ఈ మామ వర్ష దేని కోసం కల్పిన్నో అంటే పెద్దైన పైసలు ముట్టనే ముడదాంక అనుకున్న స్థాయిలో ఆయన అనుకున్న డిమాండ్ చేసిన పైసలు ముట్టలే కాబట్టి అన్న వర్షగా చేండు ఇలా ఓవేసి కోరిన దానికంటే ఇంకెక్కువ మొత్తంలో పైసలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మామ వర్ష అయ్యండు నెక్స్ట్ ఇంకేమన్నా ఇంకెక్కువ పైసలు ఇస్తా ఏం వర్ష అయితే తెలుదు ఇంకోన వర్షాలు అలొచ్చి వాళ్ళ